లాక్డౌన్ చేయొచ్చన్న అది మామూలుగా ఉంది కాబట్టి చాలా మంది ఉంది కాబట్టి రెడ్ జోన్ లో పెట్టి ప్రకటించారు మేము భవన నిర్మాణంలో టాపీ మేస్తున్నాం మాకు ఇచ్చాడు 1000 రూపాయలు రేషన్ ఇస్తున్నారు బతుకుతానికి తెలుగు లేకుండా రోజుకి 20 రూపాయలు కూడా పడలేదు ఏం చేయాలో తెలియక సత్తనం ఇప్పుడు లాక్డౌన్ పెంచాడు మళ్ళీ మే 3 మే 17 తారీఖు దా చేశాడు మాకు కూడా చూసి కొంచెం ఇస్తే మేము కొంచెం బాగుంటది మాకు ఏ ఆధారం లేకుండా లాక్డౌన్ పెంచాం అంటే బతికేదట్ట మా ఇంటి రెంట్ 5000 కరెంట్ బిల్లులు కట్టాలి వాటర్ బిల్లులు కట్టాలి టీవీ కలెక్షన్లు కట్టాలి పిల్లలకి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు స్కూళ్ళు లేవు కాబట్టి సరిపోతుంది రోజుకి 2 కేజీలు బియ్యం వండుకోవాలి 2 పూట్ల కూరలు కావాలి పాలు పెరుగు అల్లాడిపోతున్నాం అన్న మౌళి గారు బాగానే ఉంది బాధ్యతగా చేస్తున్నారు వచ్చే జీతం 5000 వస్తాయి అటోగట వెళ్తున్నాము వెళ్ళకూడదు వారి పరిస్థితుల్లో వచ్చే జీతం 4500 ఇంటికి పోతున్నాయి నాకు చూసేవాళ్ళు కూడా ఎవరూ లేరు నిత్యావసర వస్తువులు ఏమన్నా సహాయం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఇక్కడ ఏమీ అందవు ఇక్కడ ఏమీ అందట్లేదు రావట్లేదు కాకపోతే రేషన్ మాత్రం వెళ్ళి తెచ్చుకుంటున్నాము ఏ లైన్లో నుంచొని అక్కడ టోకెన్లు కూడా ఇవ్వటం లేదు లైన్లో రోజాము దానికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ తెల్లారి మళ్ళీ బియ్యానికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ కూడా దూరం దూరంగా నుంచి చూడాలి దగ్గర దగ్గర 5 ఇంటికి వెళ్తే 9-10 ఇంటికి 3-5 రోజుల నుంచి తిరిగి రావాల్సి వస్తుంది టోకెన్లకు కూడా నాలాంటి దానికి మాత్రం ఇబ్బందేనండి ఎందుకంటే భర్త పిల్లలు ఇద్దరు లేరు ఇంటి కట్టుకోవాలి సొంత ఇల్లు ఏమీ లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి